ఎట్లా నడిచింది అనేటువంటిది ఏదో ఆ రోజు మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం డిగ్ చేసిన తర్వాత ఎంత లోతుకి వెళ్ళిందంటే అధ్యక్ష, బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక, మీరు వినలేదనుకుంటా వాకౌట్ చేశారనుకుంటా, బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా, సభ్యుడి ప్రశ్న కూడా సమాధానం, సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? భయపడుతున్నారు మీరు, వాస్తవాలు వినడానికి ఓపుకుండాలండి. కూర్చోండి, మంత్రి గారు. సార్, సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక, అధ్యక్ష అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష, చేయబదులు ఇస్తారు, తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు, నమ్మకపోతే ఆస్తులు తాకట్టు పెడతారు. మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతును పెట్టే అధ్యక్ష, చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష. ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టామది. ఆఖరికి వాళ్ళు అడిగారు, మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు, మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష? గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష. గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు, గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది, దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష. తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష, మందిస్తే ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. రెండు కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రభు శాసనసభకు రావాల్సినటువంటి సార్ ఓపుకుండాలి, సార్ ఓపుకుండాలి. చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. మూడవ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే, రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష. డిపాజిట్లు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా మీరు దయచేసి నన్ను అనుమతించాలి. రాష్ట్ర ప్రజలకి ఇది శాసన, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు. శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష, శాసన మండలి శాసనసభ ఎందుకోసం పెట్టారో, శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష? ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష, అంటే 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష? ఏ సొమ్ము అనుమతి ఇవ్వాలి అధ్యక్ష? వాళ్ళు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనలు మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. వినే ఒప్పుకుండాలి అధ్యక్ష. కూర్చోండి కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఎల్ఓపి గారు మాట్లాడండి, ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష, ప్లీజ్ మీ సీట్ లో కూర్చోండి, ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చేయకండి, దయచేసి ప్లీజ్ 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 సెలవు అమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి, రామారావు గారు కూర్చోండి, రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి.
ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష కూర్చోండి. రామారావు ఎల్ఓపి గారు మాట్లాడు, కూర్చోండి. మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడండి, తర్వాత మళ్ళీ మాట్లాడండి. అధ్యక్ష ఇది ప్రశ్నోత్తరాల సమయం. అధ్యక్ష ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. దాంట్లో అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కదలాగా ఆవు తెల్లగా ఉండడం పాలు పెట్టడం ఆవు కదా చెప్పడం మాత్రం చెప్పుకోండి. ఒక పని చేయమని అధ్యక్ష. అధ్యక్ష నా రిక్వెస్ట్. అధ్యక్ష వారిని కోరుతున్నాను, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఒక నిమిషం అమ్మమ్మ అమ్మ కూర్చోండి కూర్చోండి. ఇప్పు గారు కూర్చోండి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇంతసేపు ఫైనాన్స్ మినిస్టర్ మా ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి అధ్యక్ష. వారు చెప్పిన 10 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వారు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగు ఇచ్చిన రిపోర్ట్ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి అభ్యర్థులకు వాస్తవం చెప్తాం అధ్యక్ష. మాకు అభ్యర్థులు అంటే కానీ మాకు అభ్యర్థులు ఈ మాటలు చెప్పి ఇంకా తవ్వుతున్నాను. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి తప్పడం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వానికి తప్పడం ఏంటి అధ్యక్ష? నాకు అర్థం అవ్వట్లేదు. తప్పడం ఏంటి అధ్యక్ష? అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు మీరే సమయం పాటించి పోయి ప్లీజ్ మీరే సమయం పాటించి పోయి బడ్జెట్ సమావేశం జరిగిన రోజు ఎల్ఓపి గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని? మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష.